మీ గురువు పూరి గారు కూడా వన్ ఆఫ్ ది గురువు ఆర్జీవో గారితో పాటు. సో ఆయన సినిమా రిలీజ్ అవుతుంది, శిష్యుడు గురువు సినిమా కూడా రిలీజ్ అవుతుంది. సో గురు శిష్యుల పోటీయా సార్? ఏ రోజు కూడా అంటే పూరి జగన్నాథ్ గారు కానీ, వినాయక్ గారు కానీ, రాజమౌళి గారు కానీ నేను డైరెక్టర్గా ఎదుగుతున్న రోజుల నుంచి నాకు విపరీతంగా నన్ను ఎంకరేజ్ చేశారు. నా సినిమా డైలాగులు నచ్చినా, సినిమాల పాటలు నచ్చినా నాకు ఫోన్ చేసి మాట్లాడేవాళ్ళు. ఇక్కడ నా ఫంక్షన్స్లో కలిసినా, పార్టీలు కలిసినా ముగ్గురు నాకు గురుతుల్యులు. పూరి గారితో ఎక్కువ వర్క్ చేశా, పూరి గారితో నాకు రిలేషన్ ఎక్కువ. ఏ రోజు కూడా పూరి గారితో కంపేర్ చేసుకునే స్థాయి కాదు నాది. హీజ్ అ లెజెండ్ డైరెక్టర్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మాకున్న కొన్ని ఫైనాన్షియల్ కన్సర్న్స్ అవ్వచ్చు, లేకపోతే ఓటీటీ యొక్క ఇష్యూస్ని అడ్రస్ చేయడాలి అవ్వచ్చు. సో అనుకోకుండా ఈ డేట్ క్లాష్ అవుతుంది. నో డౌట్ ఇస్మార్ట్ డబుల్ ఇస్మార్టే ఫస్ట్ అనౌన్స్ చేశారు డేటు, మాకు అసలు వచ్చే ఉద్దేశమే లేదు. మమ్మల్ని ఫస్ట్ నుంచి చెవిలో జోరీగలాగా ఆగస్టు 15th రండి 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 అని చెప్పింది మైత్రి డిస్ట్రిబ్యూటర్స్ అధినేత శశి. ఈ విషయం ప్రెస్కి తెలియాలి. అది చాలా మంచి డేటు, అప్పుడు వస్తే బాగుంటుంది, మీరు రండి రండి అన్నారు. మాకు నిజంగా వీఆర్ నాట్ ప్రిపేర్డ్ యాక్చువల్లీ. మేము కొంచెం రిలాక్స్గానే వద్దాం అనుకున్నాము, కానీ పుష్ప పోస్ట్పోన్ అవ్వచ్చు, మిగతా కండిషన్ వచ్చు, ఇండస్ట్రీలో అందరికీ తెలుసు. సో తప్పనిసరి పరిస్థితులలో నేను రావాల్సి వస్తుంది. నేను పూరి గారితో చాలా సంవత్సరాల నుంచి నాకు రిలేషన్ ఉంది, సాన్నిహిత్యం ఉంది. ఒక్క సినిమా క్లాష్ అయినంత మాత్రాన పూరి గారికి నాకు మాట్లాడమనో, మేము ఎడమోహం బెడమోహం అవుతాం అనుకుంటామని అనుకోను. బికాస్ ఈజ్ ఫార్ 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 మెచ్యూర్డ్ దాన్ మీ. బట్ వాళ్ళు అలా అర్థం చేసుకోలేనట్టుంది, ఎందుకంటే మిమ్మల్ని అన్ఫాలో చేశారు కదా చార్మి గారు. సి డెఫినెట్గా అండి, వాళ్ళ ప్రొడ్యూసర్లు ఆవిడ ప్రొడ్యూసర్ సినిమాకి. సో ప్రొడ్యూసర్కి డెఫినెట్గా నేను ముందుగా డేట్ అనౌన్స్ చేస్తే ఇంకో సినిమా వచ్చినప్పుడు వాళ్ళ ప్లేస్లో నాకు ఉంటే నాకు కొంచెం ఇరిటేషన్గానే ఉంటుంది. సో నేను చార్మి గారిని తప్పుపట్టిన. అండ్ సోషల్ మీడియా అనేది ఎవరి ఇష్టం, వాళ్ళది ఎవరికంటే వాళ్ళు ఫాలో అవ్వచ్చు, ఎవరికంటే అన్ఫాలో అవ్వచ్చు. అండ్ అన్ఫాలో అయినట్టు కూడా నేను కన్ఫర్మ్ చూసుకోలేదు, ఎందుకంటే నాకు ఎవరో మీమ్ పంపించారు. చాలా మీమ్స్ వస్తుంటాయి, ఐ డోంట్ టేక్ ఇట్ అంత సీరియస్గా తీసుకోను. అండ్ మీ అందరికీ అంటే ఇంకో ముఖ్యమైన విషయం చెప్పాల్సింది ఏంటంటే, రామ్తో నేను సినిమా చేయబోతున్నా. జవాన్ అండ్ కృష్ణమ్మ ప్రొడ్యూసర్, కొమ్మలపాటి కృష్ణ ప్రొడ్యూసర్గా రామ్ గారితో నా సినిమా ఉంది. సో నేను సినిమా చేసే హీరోతో కావాలని చెప్పి ఏం క్లాష్ కాలం వెళ్ళట్లేదు. ఇదేంటంటే అన్అవాయిడబుల్ సిచ్యువేషన్స్. సో మాకు తప్పట్లేదు, దీన్ని మనస్ఫూర్తిగా అందరూ అర్థం చేసుకుంటారు అనుకుంటున్నా. అట్ ద సేమ్ టైం డబుల్ స్మార్ట్, మిస్టర్ బచ్చన్ రెండు బ్లాక్ బాస్టర్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. హరీష్ గారు మీరు రీమేక్స్ని డీల్ చేసే విధానం డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పుడు గబ్బర్ సింగ్ డిఫరెంట్గా ఉంటుందా, బాగుంటుందా? డిఫరెంట్గా ఉంటుంది, బాగుంటుంది. చెప్పొచ్చు కదా. సో చాలా యాడ్ఆన్స్ చేస్తూ ఉంటారు. ఈ సినిమాకి సంబంధించి ఎలాంటి యాడ్ఆన్స్ ఉంటాయి? ఒరిజినల్ సినిమాకి దీనికి ఎంత చేంజ్ ఉండబోతుంది? చాలా డిఫరెన్స్ ఉంది. ఇప్పుడు మీరు టీజర్లో చూసినట్టు ఒక 85 to 95 మధ్యలో జరిగే కథ ఇది బేసిక్గా. అందుకే అంటే కొంచెం సినిమా గురించి కొంచెం ఈస్టెటిక్గా పోయిటిక్గా చెప్పాలంటే, ల్యాండ్ లైన్సు, క్యాసెట్ రికార్డింగ్ సెంటర్లు, బజాజ్ చేత ల్యామ్లెటర్ స్కూటర్లు, పీపీ నెంబర్లు, ఇవన్నీ కుమార్ సాను పాటలు, ఇవన్నీ కలిపితే మిస్టర్ బచ్చన్. నాస్టాల్జీ మూమెంట్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. సినిమా ఫస్ట్ హాఫ్ అంతా అలాగే ఉంటుంది. వివేక్ గారు, సార్ ఈ సినిమాకి సంబంధించి 14th ప్రీమియర్ వేస్తున్నారు. అండ్ ఒక్క షో ప్రీమియర్ కాదు, అండ్ ఫస్ట్ షో సెకండ్ షో రెండు వేస్తారని విన్నా, ఎంతవరకు నిజం? ప్రీమియర్ షెడ్యూలింగ్ ప్లాన్ చేయలేదండి, బట్ ప్రీమియర్స్ డెఫినెట్గా ఉంటుంది. అంటే ఈవినింగ్ అండ్ నైట్ షోనా, ఓన్లీ ఈవినింగ్ అన్నది తెలీదు. హరీష్ గారు, మీరు రాసే డైలాగ్స్ హీరోలను దృష్టిలో పెట్టుకొని రాస్తుంటారు మేబీ, కానీ అది మీ పర్సనల్ క్యారెక్టర్ని దాన్ని రిప్రజెంట్గా చేస్తున్నట్టుంది. ఎందుకంటే ఇంతకుముందు మీరు చేసిన గబ్బర్ సింగ్లో నాకు కొంచెం లెక్క ఉంది అలాంటివి. కానీ రాసే డైలాగులు ఎవరికి వినిపించిందండి ఆ తర్వాత ఇంటిలా కొంచెం గట్టిగా? మీరు రాసే డైలాగులు అంటే మీ యాటిట్యూడ్ని కొంచెం తెలిపేటట్టు, బట్ అది హీరోలకు వెళ్తున్నప్పుడు మాస్ హీరోలతో ఎక్కువ వెళ్తుంటాయి. దీంట్లో కూడా ఒకటి ఇప్పుడు యాటిట్యూడ్ మీద రాశారు, అదంటే ఇవి మీరు ముందే ఈ డైలాగ్ స్టోర్ చేసుకొని పెట్టుకుంటారా ఇలాంటి కథలు దొరికినప్పుడు పెట్టడానికి? అంటే ఒక డైలాగ్ రైటర్గా ఆ సిచ్యువేషన్కి ఏం చెప్తే బాగుంటుంది అని ఫస్ట్ ఆలోచిస్తాము. ఇంకోటి మీరు అన్నది ఏంటంటే నా డైలాగులు నా పర్సనాలిటీకి సూట్ అవుతాయి అని అంటారు. నేనే కాదు సార్, ఎవడైనా సరే పొద్దున్న లేచి అద్దల మోహన్ చూసుకొని నేను హీరో అనుకుని బయలుదేరారు తప్ప నేను జీరో అనుకుని బయలుదేరారు కదా. హరిశంకర్
ఇది ఇందులో మీరు ఏమైనా గెస్ట్ అపియరెన్స్ చేశారంటే వెనక పోస్టర్లో చూస్తుంటే మీరు కూడా ఉన్నారు కదా? ఎస్ అండి, గెస్ట్ అపియరెన్స్ చేశాను, అది పోస్టర్ వరకు మాత్రమే పరిమితం. పోస్టర్ వరకు ఓకే. ఇంకోటి మీరు ఇప్పుడు అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా చూపిస్తున్నారు కదా రవితేజ్ గారిని, అలా ఆయన ఆల్రెడీ అమితాబ్ బచ్చన్ ఫ్యాన్గా ఒక సాంగ్ చేశారు 5 ఏళ్ల వయసుకి అమితాబ్ బచ్చన్ ఫ్యాన్ రాని, ఇందులో వింటేజ్ లుక్లో చూపించి చేయడానికి మీరు ఎంత ఇది చేశారు? ఇందులో ఇంతకుముందు రవితేజ్ గారు చేయనివి చాలా ఐటమ్స్ ఉన్నాయి బచ్చన్ గారిని బేస్ చేసుకొని, సో అవి చాలా ఎంటర్టైనింగ్. అవి ముందు చెప్తే బాగుండి, డెఫినెట్గా స్క్రీన్ మీద యూ లవ్ ఇట్. ఓకే, విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. భాగ్యశ్రీ గారు, వెల్కమ్ టు టాలీవుడ్. థ్యాంక్ యూ. యు ఆర్ టూ క్యూటర్ దెన్ క్యూట్ వరల్డ్. సో లుక్స్ చాలా బాగున్నాయి, లుకింగ్ గార్జియస్. సో ఇంత మంచి అమ్మాయిని, దేవకన్యని టాలీవుడ్కి ఇచ్చినందుకు హరీష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. సో హరిశంకర్ గారు, వెన్ ఐ మీన్ 10th standard, ఐ వాచ్ మిరపకాయ మూవీ. దండం పెడతా, మేము సినిమా ఇండస్ట్రీలో ఉన్నాము, నేను ఎల్కేజీ అప్పుడు మీ ఫ్యాను, 10th అని చెప్పకండి బాబు. ఎందుకే మాకు అనవసరం, ఇప్పుడు బలవంతంగా మా ఏజ్ బయట పెట్టిస్తారండి మీరు. నాకు మిరపకాయ నచ్చింది, నేను నువ్వు 10th 9th నాకు ఎందుకు గురు? బాస్ సారీ, మేము చాలా ఇన్వాల్వ్ అయ్యాం. థ్యాంక్ యూ, అందుకని అడుగు. థ్యాంక్ యూ, అంటే మీ సినిమాలతో పెరుగుతున్నాం అందుకని. సో మళ్ళీ ఇదొకటి, మిరపకాయ మూవీలో రవితేజ గారికి ఒక మంచి కంబ్యాక్ ఇచ్చారు, అట్ ద సేమ్ టైం ఆ యాటిట్యూడ్ జనాల్లోకి ఇంజెక్ట్ చేశారు. సో కంపేర్ టు మిరపకాయ, ఈ ఫిలిం ఎంతవరకు కనెక్ట్ అవుతుంది, బెటర్ దెన్ మిరపకాయ ఉండబోతుందా? సి, ఒక మిరపకాయనే కాదు, మనం నిన్న చేసిన సినిమా కంటే నెక్స్ట్ సినిమా ఎప్పటికైనా బెటర్గానే ఉండాలనుకుంటాం. మిరపకాయకి ఇప్పటికీ డిఫరెన్స్ ఏంటంటే, ఓవర్ ద పీరియడ్ నాకు వచ్చిన ఎక్స్పీరియన్స్. సో డెఫినెట్గా ఈ సినిమా టేకింగ్ పరంగా కానీ, సినిమాటోగ్రఫీ కానీ, మా ఆయనక బోస్ విజువల్స్ కానీ, మిక్కీ జమేర్ మ్యూజిక్ కానీ, మిరపకాయకి అన్నిటికంటే కూడా, అంటే మిరపకాయలో ఉన్న ప్రతి అంశానికంటే కూడా ఎంటర్టైన్మెంట్ అవ్వచ్చు, హీరోకి యాక్ట్రేషన్ అవ్వచ్చు, అన్నీ ఒక దానికి మెజర్మెంట్ లేదు, కొలమానం లేదు, కానీ డెఫినెట్గా 100 times బెటర్గా ఉంటుంది సినిమా, చాలా బెటర్. అండ్ కేజీఎఫ్ ఎడిటర్ ఉజ్వల్ కుల్కర్ణి గారిని తీసుకున్నారు టెక్నికల్గా. వేడి ఉజ్వల్, ఏడి వేడి ఉజ్వల్. సో ఆయన వర్క్, ప్లీజ్ కమ్ చేరేయండి. యా, ఉజ్వల్ కుల్కర్ణి, ఆయన్ని తీసుకోవడానికి రీజన్ ఏంటి? బికాస్ కేజీఎఫ్ ఎడిటింగ్ అందరికీ బాగా నచ్చింది, అందుకని తీసుకున్నారా, లేదంటే మీరు ఏమైనా కొత్త టెక్నిక్స్ ఏమైనా యూజ్ చేయడానికి తీసుకున్నా? లేదండి, యాజ్ ఎ టెక్నీషియన్గా మనకు అర్థమవుతుంది కదా బెస్ట్ ఏంటని. ఇప్పుడు మిక్కీ జమేర్ తీసుకోవడానికి రీజన్ ఏముంటుంది? అతని మ్యూజిక్ నచ్చడం, ఎడిటర్ని పెట్టుకోవడానికి అతని ఎడిటింగ్ స్టైల్ నాకు నచ్చింది. తన నన్ను కేజీఎఫ్ చూసిన తర్వాత నాకు ఫస్ట్ అటెన్షన్ వెళ్ళిన క్రాఫ్ట్ ఎడిటింగే. సో తను పిలిచి, ఏంటి అలా ఇంతకుముందు ఏ సినిమాలు చేశారు ఏంటి అంటే, KGF 1ని అతను తన స్టైల్ ఎడిట్ చేసి అది ప్రశాంత్ నీల్కి చేరేలా చేశాడంట. అతను ఎక్కడ అసిస్టెంట్ కూడా పనిచేయలేదు, అది నచ్చి ప్రశాంత్ నీల్ గారు ఆయన్ని కేజీఎఫ్కి ఎంటర్ చేశారు. KGF 2 అతను ఫస్ట్ సినిమా, సలార్ సెకండ్ సినిమా. సో ఉస్తాద్ 3rd సినిమా అవ్వాలి, కానీ మిస్టర్ బచ్చన్ 3rd సినిమా. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ అడగమన్నారు. పీకే ఫ్యాన్స్ ఒక క్వశ్చన్ కాదు, 100 క్వశ్చన్లు అడగమంటారు. అది అపార్ట్ ఫ్రమ్ మిస్టర్ బచ్చన్, మీరు భావతీయుడు భగత్ సింగ్ ఉన్నంత వరకు రిలీజ్ చేసేయండి అని అడుగుతున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళు 100 మాట్లాడతారు గురు. వాళ్ళది ఏం పోయింది, ప్రొడ్యూసర్ కదా సినిమా మొత్తం రిలీజ్ చేయాల్సిందే, ఉన్నంతవరకు రిలీజ్ చేయండి, ఒక ముక్క రిలీజ్ చేయండి, ఒక డైలాగ్ రిలీజ్, అది వాళ్ళ కోరిక, వాళ్ళ అభిమానంగా తీసుకోవాలి తప్ప దాని అంత సీరియస్గా తీసుకోవద్దు మనం. ఓకే, ఆల్ ది బెస్ట్ అండి. థ్యాంక్ యూ. భాగ్యశ్రీ గారు, హూ వుడ్ యూ వాంట్ టు బీ యువర్ ఆడియన్స్ ఆర్ ఫ్యాన్స్ ఫ్రమ్ TFI? కెన్ యూ రిపీట్ హూ వుడ్ బీ వాంట్ టు బీ యువర్స్ ఆడియన్స్ ఆర్ ఫ్యాన్స్? హూడ్ ఐ వాంట్ టు బీ? మీకు ఫ్యాన్స్ కావాలా ఆడియన్స్ కావాలా TFI నుంచి? వెరీ డిఫికల్ట్ క్వశ్చన్. ఒక్క నిమిషం. సో ఐ వాంట్ ఎవ్రీవన్ టు లవ్ మీ ఫర్ హూ ఐ యామ్, అండ్ సెకండ్లీ ద ఆడియన్స్ టు బీ మై ఫ్యాన్స్ అండ్ ద ఫ్యాన్స్ టు బీ మై ఆడియన్స్. ఇట్ హ్యాస్ టు బీ బోత్, ఇట్ డజంట్ గో అట్ వన్స్. థ్యాంక్ యూ. This is the first movie in Telugu film industry. Yes. Welcome. And any heroine from other language, there is a difficult of language. How you overcome the language and what are the toughest moments in the shoot with Harish Shankar or Ravi Teja garu?
సో టు బి ఆనెస్ట్ ఐ హ్యాడ్ ద హెల్ప్ ఆఫ్ ఆల్ ఆఫ్ దెమ్ ఐ మీన్ దే మేడ్ ఇట్ ఆల్ వెరీ ఈజీ ఫర్ మీ సో డిఫికల్ట్ ఇన్ బిట్వీన్ ఐ థింక్ వీ ఆల్ హ్యావ్ టు గో త్రూ ద హార్డ్షిప్స్ బట్ దే ఆల్ మేడ్ ఇట్ సో ఈజీ ఫర్ మీ దట్ ఇట్ వాజ్ లైక్ అ ప్లే వీ ఆర్ ఆల్ ఫ్రెండ్స్ మేకింగ్ అ మ్యాజికల్ మూవీ టుగెదర్ అండ్ యువర్ మూవీ ఇస్ నాట్ రిలీజ్డ్ సో ఫార్ బట్ యు గెయిన్డ్ అ లాట్ ఆఫ్ ఫ్యాన్స్ ఇన్ ద తెలుగు ఫిలిం ఇండస్ట్రీ హౌ ఆర్ యూ ఫీలింగ్ దట్ చాలా 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 గ్రేట్ఫుల్ చాలా గ్రేట్ఫుల్ హరీష్ గారు సార్ హరిశంకర్ గారు ఇక్కడ హరీష్ గారు ఇక్కడ సార్ షాక్ తర్వాత మిరపకాయకి ఒక 5 సంవత్సరాలు పట్టింది గ్యాప్ వచ్చింది మధ్యలో తర్వాత గద్దలకొండ గణేష్ దగ్గర అక్కడి నుంచి మిస్టర్ పద్జన్ రావడానికి మళ్ళీ ఇంకో 5 సంవత్సరాలు పట్టింది మధ్యలో పవన్ కళ్యాణ్ గారిది ఉన్న 1 వీక్ నాకు తెలిసి 1 మంత్ జరుగుతుంది సార్ ఏంటి సార్ ఈ గ్యాప్ అక్కడ 5 ఇయర్స్ ఇక్కడ 5 ఇయర్స్ అంటే మనకి ఆన్సర్ తెలియనప్పుడు వచ్చేదాన్నే గ్యాప్ అంటారు ఇంకా దానికి ఆన్సర్ లేదు సో పాండమిక్లో సహజంగానే అందరితో పాటు నాకు కొంచెం టైం పోయింది ఆ తర్వాత చాలామంది ఆ సినిమా లేట్ అవుతుంది కదా వేరే సినిమా చేయండి చేయండి అన్నారు ఆ సినిమా లేట్ అవుతుంది అని చెప్పి కోపంతోనో ఇంకో ఫీలింగ్తోనో బయటకు వచ్చి సినిమా చేయకూడదు ఎప్పుడైతే మనం ఈ సినిమా బాగా తీయగలుగుతాం అన్నప్పుడే బయటకు వచ్చి సినిమా చేయాలి సో కళ్యాణ్ గారు పాలిటిక్స్లో బిజీ అవడం మూలంగా ఇమీడియట్గా ఎలక్షన్స్ మూలంగా ఉండడంతో ఇమీడియట్గా ఈ సినిమాకి షిఫ్ట్ అయ్యాం ఈ సినిమా నేను ఎప్పుడో రాసుకున్నాను ఈ చేంజెస్ ఇవన్నీ ఎప్పుడో చేసుకున్నాను కాబట్టి ఐ వాజ్ ఈజీ టు షూట్ సో దిస్ ఈజ్ ఫాస్టెస్ట్ ఫిలిం ఐ కెరీర్ నాకు చాలా ఫాస్ట్గా తీసిన సినిమా ఇది దీనికి వన్ అండ్ ఓన్లీ రీజన్ మా ప్రొడ్యూసర్ విశ్వప్రసాద్ గారు ఏ రోజు కూడా 78 రోజులు షూటింగ్లో ఏ రోజు కూడా షూటింగ్ ఆగకుండా అంత ఫాస్ట్గా ఫినిష్ చేశామంటే మేము అడిగిందే కాదు మేము అడిగిన దానికంటే కూడా ఎక్కువ ఇచ్చారు విశ్వ గారు అందుకే ఇంత ఫాస్ట్గా సినిమా చేశారు మీరు రవితేజ గారు అమితాబ్ బచ్చన్ గారు ఫ్యాన్స్ అనే ఈ టైటిల్ పెట్టారా లేకపోతే రిలవెంట్ ఉంటుంది ఆ స్టోరీకి ఏదైనా ఇప్పుడు మేము చాలా మంది ఫ్యాన్స్ అలా అని చెప్పి అన్ని టైటిల్స్ పెట్టలేం కదా హరీష్ కథాపరంగా ఒక చిన్న పిట్ట కథ ఉంటుంది కథలో అందుకు అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే టైటిల్ పెట్టింది రవితేజ గారే మిస్టర్ బచ్చన్ టైటిల్ ఆయన పెట్టారు మరొక టైటిల్ కూడా అప్పుడు ఆయన పెట్టారు సో సెంటిమెంట్ గా కూడా కలిసి వచ్చింది ట్విట్టర్లో మీరు ఒక యుద్ధం చేస్తున్నారు ట్విట్టర్లో యుద్ధం చేస్తున్నారు మీరు ఒక మా సీనియర్ జర్నలిస్ట్ అయిపోయింది సార్ సీనియర్ జర్నలిస్ట్ ఎవరు ఆయన ఇక్కడే ఉన్నాడు వెళ్ళిపోయారా మూర్తి గారు అయిపోయిందండి అయిపోయింది ఆ యుద్ధం ట్విట్టర్ చూడండి అయిందో లేదో కంటిన్యూ అవుతుంది మీకు తెలుస్తుంది పొద్దున ఇంటర్వ్యూ ఇచ్చారు కదా ఆయనకి సార్ ట్విట్టర్కి ఒక లాంగ్వేజ్ ఉంటుంది సార్ అక్కడే మాడుకుందాం ఇక్కడ ఓన్లీ ఇక్కడ మాడుకుందాం హరీష్ గారు ఇక్కడండి ఇక్కడ హరీష్ సార్ ఇది ఇప్పుడు మీరు మీ మొదటి సినిమా నుంచి మీడియా వాళ్ళు చాలా సపోర్టివ్గా ఉన్నారు అవును అలాంటి వాళ్ళతో చాలా అబ్యూజివ్ వర్డ్ యూజ్ చేసి ట్విట్టర్లో కామెంట్ చేయడం ముసలి నక్క అని అనడం ఎంతవరకు సమంజసం ఇది ఎలా ఉందంటే సార్ ఇది ఎలా ఉందంటే గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తొడుగునట్టు ఉంది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నమాటే మళ్ళీ చెప్తున్నా జర్నలిస్టులందరికీ మళ్ళీ చెప్తున్నా నేను నా సక్సెస్ ఒక 60% అనుకోండి అది ఒక 80కో 90కో 100కో రీచ్ అవ్వడానికి కారణం ఖచ్చితంగా మీరందరూ ఆ సినిమా సక్సెస్ అయినప్పుడు దాన్ని 10 మందిలోకి తీసుకెళ్ళి మీరు చేసిన ప్రమోషన్ ఇందులో డౌటే లేదు దానికి నేను సదా ఎల్లకాలం మీకు రుణపడి ఉంటా నేను అక్కడ నేను పెట్టిన ట్వీట్లో ఎక్కడ జర్నలిస్ట్ అని కానీ పాత్రికేయుడు అని కానీ అనలా అది మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అట్ ద సేమ్ టైం ఒక ఇండివిజువల్ని ఐడెంటిఫై చేస్తున్నప్పుడు అది ప్రొఫెషన్ కాదు బేసిక్గా అండ్ అబ్యూజివ్ వర్డ్స్ అని అన్నారు కదా మీరు ఏ రోజు జర్నలిస్ట్లో నేను అబ్యూజివ్ వర్డ్స్ యూజ్ చేసినా మీరు ప్రూవ్ చేస్తే ఆ రోజు ఇప్పుడు చెప్పినట్టు థ్యాంక్స్ కాదు సాష్టాంగ నమస్కారం చేసి క్షమాపణ కోరుకుంటాం కానీ ఏదైనా ఇష్యూ ఉంటే అండి ఫోన్లో కానీ ఇంకా పర్సనల్ కానీ మాట్లాడుకోవచ్చు అదే సార్ మీరు కూడా ఫోన్లోనో పర్సనల్గానో మా డీటెయిల్స్ బయట పెట్టారనుకోండి నా ఇష్యూ లేదు మీరు పబ్లిక్గా ట్విట్టర్లో పెట్టారు కదా సో ట్విట్టర్లోనే సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది హరీష్ గారు సార్ అంటే మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి సార్ మీ కాంబినేషన్కి ఒక ఎనర్జీ ఉంది సార్ అంటే మీ డైలాగ్స్ కానీ మీ హీరో క్యారెక్టరైజేషన్స్ కానీ చాలా ఎంటర్టైనింగ్గాను ఎనర్జెటిక్గా ఉంటాయి రవితేజ గారికి మీ కాంబినేషన్కి ఒక ఎక్స్పెక్టేషన్స్ ఉంది కదా ఆ అంచనాలని మిస్టర్ బచ్చన్ ఎంతవరకు రీచ్ అవుతుంది సరే అంచనాలని దాటేయాలనే చాలా కష్టపడమండి సో ముందే తొడగొట్టడం అన్ని కరెక్ట్ కాదు సినిమా చూసిన తర్వాత అంచనాలు దాటేసేసారని మీరే అంటారని నన్ను కట్టి నమ్మకండి అవును విశ్వ గారు కూడా ట్వీట్ చేశారు ఆయన అడగండి మీరు క్వశ్చన్ నన్ను అడుగుతారు విశ్వప్రసాద్ గారు సార్ అంటే సార్ ఫాస్టెస్ట్ ఫిల్మ్ అన్నారు ఇప్పుడు మీ ప్రొడక్షన్ హౌస్లో బ్రో కూడా చాలా ఫాస్ట్గా చేశారు మిస్టర్ బచ్చన్ కూడా ఫాస్ట్గా చేశారు అంటే ఎలా సార్ అంటే టీమ్ సెట్ అయిందా లేకపోతే మీ ప్రొడక్షన్ హౌస్ మీద కూడా చాలా కామెంట్స్ వినిపిస్తూ ఉంటాయి కానీ మీ కంటిన్యూస్గా ప్రాజెక్ట్స్ మాత్రం రిలీజ్ అవుతున్నాయి ఏం చెప్తారు అంటే కామెంట్స్ గురించి నాకు తెలియదు అండి అంటే అది చెప్తే దాన్ని క్లారిఫై చేయగలను బట్
ఈ మూవీ అనుకున్న ప్లాన్ షెడ్యూల్ ప్రకారమే మేము కంప్లీట్ చేయగలిగాం. అంటే నవంబర్ డిసెంబర్లో వి ప్లాన్ టు స్టార్ట్. ఏప్రిల్ మేక్ షూటింగ్ అయిపోతుంది అనుకున్నాము. కాకపోతే కొన్ని సాంగ్స్ లొకేషన్ సెట్ కాకపోవడం వల్ల జూలై వరకు షూట్ అవ్వాల్సి వచ్చింది. రిలీజ్ డేట్ మాత్రం అంటే డేట్స్ చూసినప్పుడు ఈ డేట్స్ కరెక్ట్గా ఓటీటీ అవైలబిలిటీ అండ్ రిలీజ్ డేట్స్ ప్రకారం దీనికి వచ్చినాం. కాకపోతే కొంచెం ఈ డేట్కి రావడం వల్ల కొద్దిగా లాస్ట్ మినిట్ స్క్వీజ్ ఉంది డెఫినెట్గా. బట్ ప్లాన్ ఒరిజినల్ షెడ్యూల్ ప్లాన్ అయితే స్టార్ట్ చేసిన రోజు ఏమనుకున్నామో అదే షెడ్యూల్లోనే వెళ్తున్నాం. రిలీజ్ డేట్ ఫిక్స్ అయిపోయినట్టే సార్? రిలీజ్ డేట్ ఫిక్స్ అయినా ఆగస్ట్ 15th ఏమన్నా మళ్ళీ ప్రీమియర్ 15th రిలీజ్? ఏగలకు కూడా అలాగే జరిగారు కదా, ఈగల్ని కూడా పండక్కని మళ్ళీ పోస్ట్ పోన్ చేశారు కదా. అంటే ఈగల్ సిచ్యువేషన్ వేరండి, ఇప్పుడు సిచ్యువేషన్ వేరు. ఇప్పుడు 5 డేస్ హాలిడేస్కు రెండు పెద్ద సినిమాలు వస్తున్నాయి, మేబీ ఫ్యూ మోర్. అంటే ఒక తమిళ సినిమా ఒక చిన్న సినిమా వస్తుండొచ్చు. సో డెఫినెట్గా మన థియేటర్ సిస్టమ్ క్యాన్ సపోర్ట్ ఆల్ దీస్ మూవీస్ అండి. సార్ విశ్వప్రసాద్ గారు, సార్ సార్ ఇప్పుడు మీరు చాలా సెన్సిటివ్గా ఉంటారు, ఒక మాట మాట్లాడాలంటే చాలా ఆలోచించి మాట్లాడినట్టు ఉంటుంది. అలాంటిది ట్విట్టర్లో మీరు ప్రొవోకేటివ్గా సోషల్ మీడియాలో ప్రొవోకేటివ్గా ఒక ట్వీట్ వేయడానికి మిమ్మల్ని ఎందుకు అలా ప్రొవోక్ చేస్తున్నారు? బ్రో నుంచి ఇది స్టార్ట్ అయింది, బ్రో సినిమా నుంచి మీరు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం వలన లేదంటే ఏదైనా పొలిటికల్ యాంగిల్ ఉందని అనుకుంటున్నారా? అంటే మీరు నిన్న ట్వీట్ గురించి చెప్తున్నారండి లేకుంటే అంటే ఇన్ జనరల్గా నిన్న క్లీన్ అండ్ స్ట్రైట్ ఆన్సర్ ఉంటుందండి. సో నిన్న వేసిన ట్వీట్ ఇట్ వాజ్ అ వెరీ క్లియర్ అండ్ స్ట్రైట్. మా ప్రైవేట్ ఇన్ఫర్మేషన్ బయటికి పెట్టకండి అంతే. సో విశ్వప్రసాద్ గారు, అంటే ఇప్పుడు మిస్టర్ బచ్చన్ మీరు కంటిన్యూగా మూవీస్ చేస్తున్న ప్రొడక్షన్ హౌసెస్లో మేబీ టాప్ ప్లేస్లో మీరు ఉంటారు. సో అంటే ఇంత ఫ్రీక్వెంట్గా అంటే కంటిన్యూగా మూవీస్ చేయాలి అన్న ఇంట్రెస్ట్ ఎందుకు వచ్చింది? అంటే ఎప్పటి నుంచో మీరు మూవీ ఇండస్ట్రీలోకి రావాలనుకుంటున్నారు, బట్ పెద్ద పెద్ద స్టార్స్ తోటే ఎక్కువ సినిమాలు చేస్తున్నారు, సో మీ మోటివ్ ఏంటి అసలు? అంటే మేము బిజినెస్ స్టార్ట్ చేసిన ఒక ఫ్యాక్టరీ మోడల్ అన్న కాన్సెప్ట్ అండి. మేము చాలా బ్యాలెన్స్డ్గానే చేస్తున్నాము, అంటే పెద్ద మూవీస్ చేస్తున్నాము, చాలా చిన్న మూవీస్ కూడా చేస్తున్నాం. సో మా బిజినెస్ మోడలే కంటిన్యూస్గా చేస్తూ ఉండడం అనేది. అయితే మీ ప్రొడక్షన్ నుంచి ఒక ఖాళీ లాంటి మూవీ కూడా వస్తుంది, అది నిజంగా మీ ప్రొడక్షన్ నుంచి రావడం అనేది చాలామంది షాక్ అయిన విషయం, ఇట్లాంటి ఒక మూవీని చేస్తున్నారు అని చెప్పి. సో ఆ కాన్సెప్ట్ని యాక్సెప్ట్ చేసేటప్పుడు ఏమనిపించింది? అది కొంచెం రిస్కీ కాన్సెప్ట్ కదా. అంటే ఇది నాట్ ద రైట్ ఫోరం. మా ఖాళీ గురించి ఉన్నప్పుడు డెఫినెట్గా దాని బ్యాక్గ్రౌండ్ చెప్తాను, ఎందుకు చేయాల్సి వచ్చింది అన్నది, మాకు ఎందుకు ఇంట్రెస్ట్ వచ్చింది అన్నది ఆ ప్లాట్ఫామ్లో డెఫినెట్గా డిస్కస్ చేద్దాం. హరీష్ గారు మీరు రీమేక్స్ అన్నింటినీ బెటర్ మేక్స్ కింద తీస్తున్నారు, అట్లాగే మీ మొదటి సినిమా నుంచి చూస్తే అప్కమింగ్ హీరోయిన్ అవ్వచ్చు లేకపోతే కొత్త హీరోయిన్ అవ్వచ్చు, ప్రతి హీరోయిన్ మీ సినిమా తర్వాత పర్టికులర్లీ వాళ్ళకి బెటర్ ఫ్యూచర్ కూడా వస్తుంది, అది ఎలా సాధ్యమవుతుంది? మీ సినిమాలో మీరు వాళ్ళకి ఏమి నేర్పిస్తున్నారు, వాళ్ళు ఎలా తయారవుతున్నారు? అది సీక్రెట్, అది చెప్తే మిగతా డైరెక్టర్ అందరు కాఫీ పడతారు, నేను మరి పర్సనల్ చెప్తా. సార్ హరీష్ గారు, సో అంటే మీరు వింటేజ్ లుక్ని రవితేజకి ఇచ్చారు, ఆయన ఏజ్ ఫ్యాక్టర్స్ వల్ల కూడా అక్కడ అంటే లుక్ బాగానే ఉంది, ప్రాబ్లం ఏం లేదు, లుక్ ఆ క్యారెక్టర్ కరెక్ట్గా సరిపోతుంది. సో మేకప్ విషయంలో కావచ్చు ఎట్లాంటి కేర్ తీసుకున్నారు రవితేజ గారి విషయంలో? సి కథ ఒక 85-95 మధ్యలో జరుగుతుంది చెప్పే కదా. సో మీరు ఇప్పుడు రవితేజ గారి ఏజ్ గురించి మాట్లాడతారు కాబట్టి 85-90 రవితేజ గారు ఏజ్ ఎంత ఉంటుంది బహుశా మీ ఉద్దేశం ప్రకారం? సో అలాగే చూపించాం అనమాట. ఇంకొకటి ఎలివేషన్స్ గురించి, ఎలివేషన్స్ విషయంలో రవితేజ గారు ఇంతకు ముందు సినిమాల్లో కూడా ఎలివేషన్స్ కొన్ని కొన్ని సినిమా టైగర్ నాగేశ్వరరావు ఇలాంటి వాటి ఎక్కువైపోయాయి, డోస్ కొంచెం పెరిగింది మీరు మూవీ చూసుంటే. సో ఎలివేషన్స్లో యాజ్ ఏ డైరెక్టర్ కూడా మీరు టాప్ నాచ్ ఉంటారు, సో ఎలివేషన్స్ ఎలా ఉంటాయి ఈ సినిమాలో? కాదండి, ఇప్పుడు ఒక రీల్కి ఒకసారి హీరోని ఎలివేట్ చేయాలి, లేకపోతే ఫ్యాన్స్ అందరు ఎలివేషన్స్ కోసం వస్తారు, అలాగే ఫోర్స్డ్గా పెట్టామనుకోండి అది మీరు అన్నట్టుగానే మీకు ఎక్కువ అనిపిస్తుంది. ఎక్కడెక్కడైతే సందర్భం ఉందో, ఎక్కడెక్కడైతే అంటే ఈ హీరో పాత్ర ఇందులో హీరోయిజం ఏంటంటే హానెస్టీ అండి, ఒక నిజాయితీ గల ఆఫీసర్, ఇందులో సిన్సియారిటీ నిజాయితీయే హీరోయిజం. సో దాన్ని ఎక్కువ ఎలివేట్ చేసాం. అండ్ మీకు టీజర్లో అలా అనిపిస్తుంది తప్ప సినిమాలో ఓన్లీ 3 ఫైట్లు ఉన్నాయి,
ఏడు ఫైట్లు ఎనిమిది ఫైట్లు అలా లేవు, సినిమాలో మూడే ఫైట్లు ఉన్నాయి. సో మోర్ ఆఫ్ హీరో ఎలివేషన్ కంటే కూడా అతని క్యారెక్టర్ ఎలివేషన్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. అట్ ద సేమ్ టైం మోస్ట్ ఎంటర్టైన్మెంట్ ఎక్కువ ఉంటుంది సినిమాలో. ఒకటి లాస్ట్ వెకెట్ లాస్ట్ అయితే సాంగ్ విషయంలో ఆ స్టెప్స్ కొంచెం బాగా మీమ్స్ కూడా వెళ్ళినట్లున్నాయి కదా, రవితేజ గారు భాగ్యశ్రీ చేసిన స్టెప్స్. సో ఏంటి ఆ మూమెంట్ చెప్పినప్పుడు కొరియోగ్రాఫర్ మీకు ఏమనిపించింది? ఇలాగే మీమ్స్ వెళ్తాయి అనుకున్నాను వెళ్ళినాయి. హరీష్ నేను వెంకట్ టెన్టీవీ సార్. ఆగస్ట్ 15th మీదును ఇటు పూరి గారి సినిమా వస్తుంది చెప్పే కదా ఇందాక. ఓకే ఓకే, నేను అనేది ఏంటి, పూరి గారు కనుక ఒకసారి మీకు కాల్ చేసి సినిమా పోస్ట్ పోన్ చేసుకోండి అంటే మీరు చేసుకుంటారా? ఏమండి పూరి గారు కనుక ఒక టూ డేస్ త్రీ డేస్ కొద్ది పోస్ట్ పోన్ చేసుకోండి సినిమాని అంటే మీరు చేసుకుంటారా? పూరి గారు, పూరి గారితో మీకున్న రిలేషన్ కంటే నాకున్న రిలేషన్ ఎక్కువ అండి. సో ఆయన కనుక ఒక విషయాన్ని కాల్ చేసి చెప్తున్నాడంటే అది పర్సనల్గా మా ఇద్దరి మధ్య అవుతుంది. ఆ కాల్ వచ్చింది 90% నాకు తెలిసినట్టు ఆయన అలాంటి కాల్స్ చేయడు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో మీరు చాలా బాగా ట్రై చేశారు. నేనేమనుకున్నా అంటే దీన్ని రెండు రౌండ్లు పెడదాం అనుకున్నా, ఒకటేమో క్యాజువల్ రౌండ్, ఇంకోటేమో కాంట్రవర్సీ రౌండ్. సో కాంట్రవర్సీ రౌండ్లో వెళ్ళినప్పుడు మనం ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేస్తాం. అంతే అంటారా విశ్వ గారికి అడుగుతున్నాను సార్, హైపోథెటికల్ క్వశ్చన్స్ ఎందుకంటే జరిగే ఇప్పుడు అది ఆయన చేసిన తర్వాత కనుక మేమేమైనా చేయకపోతే అలా అనవచ్చు. ఆయన్ని కాల్ చేస్తాడా అని అంత పెద్ద డైరెక్టర్ని మీరు పోస్ట్ పోన్ చేసుకుని ఆయన అడుగుతాడా? మీరు ఆయన అవమానించినట్టు కదా ఇలా క్వశ్చన్ వేస్తారు. నేను ఆయన అవమానించలేదు సార్, అంటే ఇంటర్నల్గా జరుగుతుంటాయి కదా సార్ మన సినిమాల గురించి. హరీష్ అడగద్దండి, తప్పు నన్ను అడగండి. మీరు కనుక పూరి గారిని రిక్వెస్ట్ చేస్తారని నన్ను అడగండి, ఆయనకంటే నాకు చాలా చిన్నోడి కాదు, నన్ను అడగండి మీరు. ఆయన అడగొద్దండి ప్లీజ్. హరీష్ గారు, ఒక్క నిమిషం సార్, విశ్వ గారు సినిమా గురించి బిజినెస్ గురించి మొన్న ఒక నిన్న ఒక ట్విట్ చేశారు కదా, సినిమా అదే బిజినెస్ అనేది కొద్దిగా ఇంటర్నల్ ఇష్యూస్ అవి బయట పెట్టకూడదు మాట్లాడకూడదు అన్నారు. మీ నైజాం రైట్స్ వాటి గురించి మాట్లాడారు పెట్టారు కదా మీరు, అంటే నాకు వచ్చింది సార్. కానీ ఈ మధ్యలో జర్నలిజం ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం అయిపోయిందండి. ఒక క్రిమినల్ ఇష్యూకి మీరు ఇన్వెస్టిగేటివ్ జర్నలిజం చేసి బయట పెట్టడం వేరు, ఒక ప్రైవేట్ బిజినెస్లో ఇన్వెస్టిగేటివ్ యాటిట్యూడ్ వేరు. సో అలాంటివి చేద్దని పెట్టినానండి. అంటే నేను అనేది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత కలెక్షన్స్ ఏమంటే చెప్పేస్తున్నారు, పెడుతున్నారు మా సినిమా ఇంత ఎన్ని కోట్లు కలెక్ట్ చేసింది అనేసి. మొన్న కలికి ప్రభాస్ గారే దాదాపు 1100 కోట్లు వసూలు చేసిందని ఆయన గర్వంగా చెప్పారు కదా. అది పబ్లిక్ ఇన్ఫర్మేషన్ అండి. అదే సార్, అంటే మా డీల్ గురించి పెడుతున్నారు, మా డీల్ తెలియదు కదా మీకు. డీల్ గురించి కాదు సార్, బిజినెస్ గురించి చెప్పుకోవచ్చు. మీరు మా బిజినెస్ ఇంకా మేము ఏ రేటు క్లోజ్ చేసామో తెలియదు, ఏ ఏరియా క్లోజ్ చేసామో తెలియదు, మేము ఎంత చేయాలనుకున్నామో చెప్పకూడదు కదా. ట్రాన్సాక్షన్ ఇద్దరి మధ్య జరిగినప్పుడు ఒక్కళ్ళు ఇన్ఫర్మేషన్ పెట్టద్దు అనేది, అంత తప్ప మీరు ఎందుకు పెట్టారని క్వశ్చన్ చేయాలి. మళ్ళీ ట్వీట్ చదవండి, మీరు ఎందుకు పెట్టారని అడగట్లా. అండ్ మీరు అన్నారు ప్రొడ్యూసర్స్ కలెక్షన్ చెప్తున్నారు, అది పార్ట్ ఆఫ్ పబ్లిసిటీ, పోస్టర్ మీద వేస్తున్నారు. అది ఈయన ఏమన్నా పెద్ద మాకు పోస్టే చేశాడా, ఇంత కమ్మారు ఫ్యాన్స్ రిటర్న్ అయ్యలేదు కదా. సో ఇద్దరి మధ్య ట్రాన్సాక్షన్ జరిగినప్పుడు ఒకళ్ళ మాటని ఎందుకు గట్టిగా పట్టుకుంటారు అన్నది అక్కడ రైజ్ క్వశ్చన్. లీక్ చేసినందుకు కాదు మ్యాటర్ అక్కడ. హరీష్ గారు సార్ హలో అండి. హరీష్ గారు లాస్ట్ 2 వీక్స్ దాకా ఒక క్యాప్షన్ వాడారు మీరు, నాతో సునాహోగా అని చెప్పి క్యాప్షన్ మార్చారు. క్యాప్షన్ మాకు తెలిసి వేరే కాపీరైట్ ఇష్యూ ఏదో వచ్చిందండి, ఇంకో సినిమాకి ఏదో వాడతారని తెలిసింది, దాంతో ఈ క్యాప్షన్ పెట్టాల్సి వచ్చింది. ఓకే ఓకే. ఇంకొకటి నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే, సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ఉండే డైరెక్టర్స్లో మీరు ఒకళ్ళు, బట్ చాలామంది ఏమంటారంటే హరీష్ గారి ఫాలోవర్స్ కంటే కూడా ఆయన బ్లాక్ చేసిన మెంబర్సే ఎక్కువ అంటారు. మీరు అంటే సోషల్ మీడియా హేట్ కానీ సోషల్ మీడియా ట్రోలింగ్ కానీ ఎందుకు అంత సీరియస్గా తీసుకుంటారు? నేను సీరియస్గా తీసుకుంటే సోషల్ మీడియాలో యాక్టివ్ ఎందుకుంటాను? ఒకవేళ నేను సీరియస్గా తీసుకుంటే అంటే హట్ అయితేనే కదా మీరు బ్లాక్ చేస్తారు. కాదండి, అన్నెసెసరీ డిస్టర్బెన్స్. ఇప్పుడు అడ్వర్టైజ్మెంట్ వచ్చినప్పుడు ఛానల్ మారిస్తే అడ్వర్టైజ్మెంట్ మీరు హేట్ చేసినట్టు కాదు, ఆ టైంకి అది వద్దు అనుకుంటున్నట్టు, అది ఒక డీవియేషన్ అనుకుంటున్నట్టు అంతే. ఓకే. సో అది వాళ్ళు ఏదో హట్ అయిపోయి బ్లాక్ చేసినట్టు కాదు. అండ్ ఇంకోటి, ఖచ్చితంగా కొన్నిసార్లు హట్ అయి బ్లాక్ చేసి ఉంటాయి. ఎప్పుడైతే బూతులు మారుతారో అప్పుడు ఖచ్చితంగా బ్లాక్ చేస్తాను, ఖచ్చితంగా హట్ అవుతాను. ఓకే అండి, ఆల్ ది బెస్ట్ ఫర్ ది ఫిల్మ్. థ్యాంక్ యూ. హరీష్ గారు, కంటెంట్ పరంగా 90s సినిమా కదా ఆయన, విశ్వ గారు నేను అడుగుతున్నారు అయిపోయి. విశ్వప్రసాద్ గారు సార్, చాలా రిపీటెడ్గా ఇండస్ట్రీలో జరుగుతున్న ఒక డిస్కషన్, ఇందాక హరీష్ గారు కూడా మెన్షన్ చేశారు ఓటీటీ వాళ్ళ ఆబ్లిగేషన్తో మార్చిన డేటో పెట్టుకున్న డేటో సంథింగ్ ఏంటి అంటే, చాలా చోట్ల డిస్కషన్ జరుగుతుంది ఓటీటీస్ ఆర్ ఆమ్ ట్విస్టింగ్ ద ప్రొడ్యూసర్స్ టు రిలీజ్ ఆన్ సర్టెన్ డేట్ అని చెప్పి. అంటే హాలిడేస్ క్యాన్ డ్రైవ్ ఏ మూవీ అన్నట్టు ఓటీటీస్ కూడా ఒక షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్ క్యాన్ డ్రైవ్ ఏ బిజినెస్.
సో మన బిజినెస్ ప్రకారం సినిమాని రిలీజ్ చేస్తాం. అంటే ఆమ్ ట్విస్టింగ్ చేస్తున్నారు చాలా మంది ప్రొడ్యూసర్స్ని. ఇట్ కెన్ బి విశ్వప్రసాద్ గారిని కాకపోవచ్చు, అవ్వచ్చు కూడా, ఎందుకంటే బిగ్ ప్రొడక్షన్ అంటారు. వాళ్ళకు షెడ్యూల్ ఉంటుంది, ఆ షెడ్యూల్కి ఇన్ని మూవీస్ అని తీసుకోగలరు, మనం దానిలో వెళ్ళగలమా లేదా అనేది. బట్ ఎప్పుడన్నా కౌంటర్ ప్రొడక్టివ్ అవుతుందా ఇలాంటి డెసిషన్స్ వల్ల? అంటే మీకు అదే చెప్తున్నాను, ఇలాంటి ఆప్షన్స్ వల్ల. హాలిడేస్గా సినిమాలు రిలీజ్ చేయాలంటే కొన్ని వస్తాయి. సో మన బిజినెస్ ప్రకారం విల్ ప్లాన్. అంటే కొన్ని ఓటీటీస్ని బేస్ చేసుకొని ప్లాన్ చేస్తాము, కొన్ని థియేట్రికల్ బేస్ చేసుకొని చేస్తాము, కొన్ని కాంబినేషన్తో చేస్తాము. ఇక్కడ ఇది కాంబినేషన్ అండి, హాలిడే డేట్స్ ఓటీటీ రెండు కలిసి రావడం. అంటే మీరు చాలా యాక్టివ్గా ప్రొడ్యూస్ చేసే డైరెక్ట్ ప్రొడ్యూసర్ కాబట్టి నేను అడుగుతున్నా, ప్రొడ్యూసర్స్కి ఇటువంటి ఇంటర్ఫీరెన్స్ అనేది కంఫర్టబుల్గా ఉంటుందా లేదా మోస్ట్ కేసెస్? అంటే మీరు నా గురించి బాగా తెలుసు కదండి, ఆర్మ్ ట్విస్టింగ్ ఆలోచిస్తున్నా. మోస్ట్ ప్రొడ్యూసర్స్ అన్న, ప్రొడ్యూసర్స్ కంఫర్టబుల్గా ఫీల్ అవుతున్నారా లేదా మీకు? డెఫినెట్గా బిజినెస్ బిజినెస్లా రన్ అవుతుందండి, ఎవరు ఆర్మ్ ట్విస్ట్ చేసినా బిజినెస్ వర్క్ అవుతుంది. అది టూ వే విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి ఆల్వేస్. లుకింగ్ ఫార్వర్డ్ అండి ఫర్ ద ఫిల్మ్. విశాంత్ గారు, నాకు ఇందాక మీరు హట్ అవుతున్నారు అంటే నాకు సడన్గా మీరు ఆ క్వశ్చన్ అయితే గుర్తొచ్చింది. ఇది మిమ్మల్ని క్వశ్చన్ చేయడం కాదు లేదా మిమ్మల్ని నిలదీయడం కాదు, బట్ ఐ వాంట్ ఆల్వేస్ ఆస్క్ దిస్. ఎస్ సార్. ఏమైందంటే, సుమ గారు ఒకసారి స్నాక్స్ గురించి ఒక కామెంట్ చేసినప్పుడు మీరు ఆడతారు వినండి, చాలా మంచి సార్ వినండి, మీరు చాలా బాగా అడిగారు. నా ఫినిష్ నన్ను ఫినిష్ చేయను ఇట్లా. చెప్పండి సార్. సో డెఫినెట్గా, ఎందుకంటే మీరు అడగడం తప్ప మీరు క్వశ్చన్లు వెళ్ళే వాళ్ళు, మీకు ఎక్స్పీరియన్స్ ఉండదు కాబట్టి మీరు మధ్యలో కట్ చేస్తున్నారు. ఒకసారి పూర్తిగా వినండి. ఓకే సార్. సుమ గారు స్నాక్స్ గురించి ఏదో కామెంట్ చేసిన మీరు హట్ అయ్యారు. సో ఐ అప్రిషియేట్ దట్. నన్ను నేను తిన్నప్పుడు కూడా ఎవరైనా అట్లా మాట్లాడితే నేను హట్ అవుతా. మీరు హట్ అవడంలో 200% న్యాయం ఉంది. నేను మీరు వినట్లేదు సార్. సో ఏంటంటే, ఒక చిన్న ఫుడ్ విషయంలో మీరు దీన్ని ఇలా స్నాక్స్లా తినే బదులు భోజనాలు చేశారంటే మీరు హట్ అయ్యారు. అది ఎమోషన్స్తో ఉంటాం సార్, మీరైనా మేమైనా అందరం ఒకటే కదా. అలాంటిది ట్విట్టర్లో కొన్ని కొన్ని కామెంట్స్ ఎలా ఉంటాయంటే, పేరెంట్స్ని ట్యాగ్ చేస్తూ లేకపోతే ఇంకోటి బూతులతో ఉంటుంది. సో హర్ట్ అవడం అనేది సహజం, అది మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ థింగ్, ఆ తర్వాత మీరు ఏం చేశారంటే, ఆవిడతో మీరు, ఎందుకంటే నాకు ఓన్లీ మీ వీడియోనే చూశాను నేను, మిగతా జర్నలిస్ట్ ఎవరు రియాక్ట్ అయ్యారు లేకపోతే వాళ్ళందరితో మీరు రియాక్ట్ అయి ఉంటారు 100% కరెక్ట్. ఆవిడతో సారీ ఏదో చెప్పించారు, ఇట్స్ ఓకే. అది ఆవిడ అలా డే టు డే ఈవెంట్స్ చేస్తుంటారు, రోజుకు 2-3 ఈవెంట్లు కూడా చేస్తుంటారు. పాపం ఆవిడ ఎక్కడో ఆడియన్స్ ఎంకరేజ్ ఎంటర్టైన్ చేద్దాం అన్న దాంట్లో ఒక మాట దొరికి ఉంటారు, నేను కాదనట్లేదు. ఒక ఆడపిల్లతో సారీ చెప్పించారు, యాక్సెప్టెడ్. కానీ మీ సురేష్ కొండేటి, నాకు మొహమాటం లేదు, సురేష్ కొండేటి ఒక ఆడపిల్లని క్వశ్చన్ చేసినప్పుడు మీరు అతనితో కూడా సారీ చెప్పించాలి కదా. అకౌంటబిలిటీ లేదు చెప్పించా. నిశాంత్ గారు, నిశాంత్ గారు, అకౌంటబిలిటీ లేదండి. అకౌంటబిలిటీ మీకు కానీ, మీకు కానీ ఇంకోళ్ళు కానీ ఎవరికి అకౌంటబిలిటీ లేదు. ఒక ఆడపిల్లని అన్నప్పుడు, ఒక ఆడపిల్ల కాదు కదా, ఒక ఆడపిల్ల అన్నప్పుడు సారీ చెప్పించారు, నో డౌట్. ఒక ఆడపిల్లని అన్నప్పుడు కూడా సారీ చెప్పించాలి కదా సురేష్ కొండేటితో మీరు. నేను చెప్తాను, నేను చెప్తాను ఒకటి టూ థింగ్స్. ఐఎమ్ డన్ అండి, నేను మిద్దెలో కట్ చేయను, మీరు చెప్పండి. నేను టూ థింగ్స్ అని చెప్పేది. ఫస్ట్ ఆఫ్ ఆల్, సుమగారు ఆ వేళ నన్ను అనలేదు, ఎందుకంటే ఐ కేమ్ వెరీ లేట్ టు ద ఈవెంట్ అండ్ ఆ రోజు నేను ఫాస్టింగ్లో ఉన్నా. బట్ దట్ సెకండరీ. బట్ నేనేంటంటే, ఒక 150 మెంబర్స్ ఆఫ్ మీడియా పర్సన్స్ని వాళ్ళ తరపున మాట్లాడా. సరే, రైట్ రాంగ్ అనేది సబ్జెక్టివ్, అది ఎవరు తీసుకునేది వాళ్ళది. అండ్ ఇంకొకటి, సుమగారిని సారీ ఈ రోజు కూడా సుమగారు అని అంటాను, ఆ రోజు అదే అన్నాను. ఆవిడ మీద ఎప్పుడూ రెస్పెక్ట్ ఉంటుంది. అండ్ ఆవిడ ఆ ఇన్సిడెంట్ తర్వాత ఆవిడతో మాట్లాడడానికి ఆ టాపిక్ గురించి ఎప్పుడూ ట్రై చేయాల. నాకు తెలిసి అయితే ఎవరో మరి ఆవిడ చేత సారీ ఎవరు చెప్పారు. ఇంకొకటి ఏంటంటే, మీరు ఇంకొకటి ఏదో ఒక జర్నలిస్ట్ గురించి నేను పేరు చెప్పండి చెప్తున్నారు, మీకు తెలుసో లేదో నాకు, నేను అంటే నేను ఆయనకి చెప్పే ఆయన సీనియర్ కాబట్టి నేను చెప్పకూడదు కానీ, బట్ ఐ థింక్ సో ఇప్పుడు ఆల్రెడీ అసోసియేషన్స్ ఉన్నాయి, దానికి తగ్గట్టు కొన్ని స్టెప్స్ అయితే తీసుకున్నారు కూడా. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్ అండి. థ్యాంక్ యూ సో మచ్. అపార్ట్ ఈ కాన్వర్సేషన్స్ పక్కన పెడితే, కంటెంట్ పరంగా ఇది రియల్ ఇన్సిడెంట్, ఎక్కడో నార్త్లో జరిగింది, ఛానల్ అయింది. ఇప్పుడు మీరు ప్రజెంట్ సినిమా తీస్తున్నారు కాబట్టి ఇక్కడ ఈ పర్టికులర్ మన స్టేట్స్ సంబంధించి ఎవరినన్నా రిజెంబ్లెన్స్ ఉందా? ప్లస్ కొత్తగా అడ్వాన్స్డ్ ఇన్కమ్ ట్యాక్స్ రైట్స్ సంబంధించి చాలా టెక్నాలజీ మారిపోయింది, చాలా కొత్తగా అది కూడా జరుగుతుంది, కరప్షన్స్ కానీ బ్లాక్ మనీ గురించి కానీ. ఇందులో ఏం కొత్తగా ఉండబోతుంది? ఇందులో బేసిక్గా ఒక, అంటే చాలా సినిమాల్లో
ఒక సిన్సియర్ కాప్ని చూపిస్తాం, లేకపోతే ఒక సిన్సియర్ కలెక్టర్ ఆఫీసర్ చూపిస్తాం కదా. దీంట్లో ఫస్ట్ టైము ఒక సిన్సియర్ ఐటీ ఆఫీసర్ అనేది కంటెంట్ నాకు బాగా నచ్చింది. చాలా సిన్సియర్గా ఉంటాడు. అంటే ఆ రోజుల్లో 80s జరిగింది రిలయన్స్ అంటే, ఆ రోజుల్లో తనకి చాలా డబ్బు ఆఫర్ చేసినా సరే తను దాన్ని రిజెక్ట్ చేసి సిన్సియర్గా తను బ్లాక్ మనీని బయటికి తీసుకొచ్చే ఒక ఆ ప్రాసెస్ బాగా నచ్చింది. సో కరెంటుగా ఇప్పుడు జరిగే పద్ధతులు కానీ ఇప్పుడు జరిగే ఐటీ రేట్స్ దీనికి దానికి సంబంధం లేదండి. కరెక్ట్గా ఆ టైంలో జరిగితే ఎలా ఉంటుందో అలాగే చేశాను. ఎందుకంటే ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వచ్చి చాలా రూల్స్ మారిపోయినాయి, కమ్యూనికేషన్ మారిపోయింది, ఇప్పుడు ఈవెన్ మ్యానిపులేషన్ కూడా మారిపోయింది. సో కరెంట్ దానికి దీనికి ఏం సంబంధం లేదండి. మాకు ఉన్న కాంట్రవర్సీ చాలు, మేము కొత్త కాంట్రవర్సీలు పెట్టుకోదలుచుకోలేదు. హరీష్ గారు ఇక్కడ లక్ష్మీనారాయణ. హరీష్ గారు ఇటు ఇటు హరీష్ అన్న. ఒకటి, ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించి ఒరిజినల్గా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో జరిగే ఇష్యూస్ ఏమైనా చూపిస్తున్నారా, ఒకటి ఒక ప్రశ్న. రెండో ప్రశ్న, సురేష్ కొండేటి గురించి మాట్లాడినారు కాబట్టి ఒకటి అడుగుతాం. అడగండి సార్. ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్కి మీరు ఒక లెటర్ ఇవ్వండి. ఓకే. యాజ్ అ డైరెక్టర్గా దాన్ని ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ వాళ్ళు ఏమైనా యాక్షన్ తీసుకుంటారేమో చూద్దాం. ఓకే. రెండో ఇంకోటి, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా ఇండస్ట్రీలో హరీష్ శంకర్ అనే వ్యక్తి ఎందుకు కాంట్రవర్సీ అవుతున్నాడు? ఒకటే సార్, ఇంతమంది డైరెక్టర్లు ఉండగా హరీష్ శంకరే కాంట్రవర్సీ అవుతున్నాడు అనేది మీ ఒపీనియను, నేను దాన్ని 100% ఏకీభించను. సెకండ్ థింగ్ ఏంటంటే, అందరు డైరెక్టర్లు ఒకేలా ఉంటారు సార్, ఒక్కొక్కళ్ళు ఒక్కో సినిమా దిద్దామని వచ్చాం కదా, ఒక్కొక్కళ్ళ నేచర్ ఒకలా ఉంటుంది. కాంట్రవర్సీ అనేకంటే కూడా నేను ఏదో ఇప్పుడు నా డైలాగ్కి సినిమాలో చప్పట్లు కొడతారు, సో మీ దగ్గర చప్పట్లు కొట్టించుకోవడానికో లేకుంటే మీ మీద కౌంటర్ వేస్తే ఏదో అంటారని కాదు. నేను ఇప్పుడు సురేష్ కొండేటి గారితో ప్రవర్తించినట్టు మీతో ఎప్పుడు ప్రవర్తించి ఉండను నాకు తెలిసి, అలాగే ఇంకోళ్ళతో ఎప్పుడు ప్రవర్తించి ఉండను. అండ్ కమింగ్ టు ఎప్పుడు ఎక్కడైతే నిజాయితీ ఉంటుందో అక్కడ వాల్యూమ్ ఎక్కువ ఉంటుందండి, ఆ గొంతుకు వాల్యూమ్ ఎక్కువ ఉంటుంది. సో గతంలో జిహెచ్ఎంసీని ట్యాగ్ చేస్తూ కానీ లేకుంటే డ్రైనేజ్ సిస్టమ్స్ కానీ ఒక చోట అనాథరైజ్ కన్స్ట్రక్షన్ జరుగుతుండే, మా ఇంటి పైన వాళ్ళు చిన్నపిల్లలు నిద్రపోకుండా ఏడుస్తుంటే రైట్ అంతా వాళ్ళు కాంక్రీట్ వర్క్ చేస్తుంటే కానీ నేను ట్వీట్ చేశాను. సో బేసిక్గా కొంచెం కన్సర్న్ ఉన్నవాళ్ళు డెఫినెట్గా అదేమంటారు, చెట్లున్న అది పళ్ళు ఉన్న చెట్టుకి రాళ్ళ దెబ్బలు ఉంటాయి కాబట్టి కాంట్రవర్సీలు. ఓకే. విశ్వప్రసాద్ గారు. హరీష్ గారు ఒక్క నిమిషం బ్రదర్, ఒక్క నిమిషం. విశ్వప్రసాద్ గారు, ఈ సినిమాలో నల్లధనం గురించి చెప్తున్నారు. ఈ దేశంలో మొత్తం కార్పొరేట్ వ్యవస్థ దగ్గరనే నల్లధనం ఉన్నది. ఈ సినిమా మీరు ఏ ధనంతో సినిమా తీశారు? బ్రదర్ ఆగండి ఒక్క నిమిషం, వినండి. ఇప్పుడు నేను ఒక పవన్ కళ్యాణ్ ఫాలోవర్ అండి, నాకు అదే ధైర్యం. సార్ ఒక క్వశ్చన్, మీరు ఈ రీమేక్స్ మీకే ఈ రీమేక్స్ ఇప్పుడు ఆపేస్తారా, లేకపోతే ఇంకా కంటిన్యూ ఇలాగే రీమేక్స్ చేస్తుంటారా? సినిమాలన్నీ కూడా రీమేక్ చేస్తున్నారు కదా, మీకు రీమేక్ డైరెక్టర్ అనే పేరు సోషల్ మీడియాలో బాగా. థ్యాంక్ యూ ఫర్ ద కాంప్లిమెంట్. అన్ని బ్లాక్ బస్టర్ కొట్టారు మీరు, హిట్ సక్సెస్ గురించి కాదండి, హిట్ సక్సెస్ గురించి కాదు. థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దిస్. నేనే చెప్దాం అనుకున్నా బట్ నాకు సరైన సందర్భం రాలేదు. ఒక సినిమా తీయడానికి ఒక నవల అవ్వచ్చు, ఒక కథ అవ్వచ్చు, ఒక పద్యం అవ్వచ్చు, ఎక్కడ వచ్చిన ఒక పేపర్లో ఒక న్యూస్ అవ్వచ్చు, ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది, దీని నుంచి ఒక సినిమా ఫామ్ అవుతుంది. మీకు తెలిస్తే సీతారామయ్య గారు మనదాలు చతురా విప్లవాలు ఆ రోజుల్లో వచ్చిన ఒక కథ, ఒక చిన్న కథ నుంచి 3 గంటల సినిమా చేశారు క్రాంతికుమార్ గారు. సో ఒక సినిమాకి లేదా మనం ట్రైన్లో వెళ్తున్నప్పుడు ఎవడో మన తగిలిన ఒక క్యారెక్టర్ అవ్వచ్చు, లేదా ఎక్కడో సిన్సియర్ పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, లేదా మీలాంటి సిన్సియర్ జర్నలిస్ట్ అవ్వచ్చు. సో ఒక సినిమా తీయడానికి ఒక క్యారెక్టర్ కానీ ఒక వస్తువు ఏదో ఒకటి ఇన్స్పిరేషన్ ఉంటుంది. నా ఉద్దేశం ఏంటంటే ఒక సినిమా తీయడానికి ఇంకో సినిమానే ఎందుకు ఇన్స్పిరేషన్ అవ్వకూడదని. అండ్ కమింగ్ టు రీమేక్ అంటారా, నిజంగా నా సినిమాలు దబంగ్ చూసి, గబ్బర్ సింగ్ చూసిన వాళ్ళు, జిగర్ తండా చూసిన వాళ్ళు ఇది ఇతను రీమేక్ అని అన్నాడు అనుకోండి, వాళ్ళ సినిమా పరిజ్ఞానం బట్ట నేను జాలి పడతాను తప్ప నేను దాని పెద్ద సీరియస్గా తీసుకోను. హరిశంకర్ గారు, హరిశంకర్ గారు, సినిమాలో సత్య ఉన్నాడు, కమెడియన్ సత్య. అవునండి. అంటే తను వన్ ఆఫ్ ది బెస్ట్ కమెడియన్. అవునండి. బట్ ఎప్పుడు ఎక్కడ బ్రేక్ వచ్చింది లేదు, సరిగ్గా పోర్ట్రేట్ చేసింది కూడా లేదు డైరెక్టర్స్. సో మీరు మీ సినిమాలో కరెక్ట్గా పోర్ట్రేట్ చేసే అవకాశం, ఎలాంటి స్కోప్ ఎక్కువ ఉంది సత్యకి? సార్ ఆయనకి బ్రేక్ వచ్చిన సంగతి తెలియదు, బ్రేక్ నాకు వచ్చింది అంటే అతనికి వచ్చిందని నమ్ముతున్నాను. అతని డేట్ల కోసం నేను చాలా ఇబ్బంది పడాల్సి వచ్చింది. సో డెఫినెట్గా ఆయనకి పెద్ద బ్రేక్ వచ్చినట్టే ఆల్రెడీ ఆయన చాలా బిజీగా ఉన్నాడు. ఈ సినిమాలో ఫస్ట్ హాఫ్లో సత్య ఈజ్ వన్ ఆఫ్ ద హైలైట్స్ అని మాత్రం చాలా కాన్ఫిడెంట్గా చెప్పగలుగుతాను. చాలా చాలా మంచి క్యారెక్టర్ చేశాడు, ఐఎమ్ ఏ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సత్య. హరిశంకర్ గారు, హరిశంకర్ గారు ఇక్కడ, నన్ను సురేష్ గారు అని అంటారు నాకు తెలుసండి. 2 ప్రశ్నలు, మీరు
సోషల్ మీడియాలో మీరు సోషల్ మీడియాలో అంటే మా మీడియాలో ఉన్న వార్త ఏంటంటే ఎవరికైనా ప్రాముఖ్యం రావాలంటే హరీష్ శంకర్కి ట్యాగ్ చేస్తే చాలు సోషల్ మీడియాలో, ఆయన పనికిరాని వాళ్ళని కూడా ప్రాముఖ్యం వచ్చేటట్టు చేస్తాడు అనేది ఒకటి. రెండో ప్రశ్న, వేదికల మీద చాలా ధైర్యంగా మాట్లాడే హరీష్ శంకరు నెగిటివ్ ఏదో రాసేస్తాడని ఒక పుకార్లు రాసే వెబ్సైట్ వ్యక్తికి ఇంటర్వ్యూ నేను ముందుగా ఇస్తాను అని చెప్పి భయపడి ఇచ్చారో ఆ మీడియా వ్యక్తికి అని, అంటే మిగతా మీడియా వాళ్ళందరూ అవసరం లేదనా మీకు? సో మిగతా మీడియా వాళ్ళు అవసరం లేదు అన్న ఆలోచన మీకు దేనికి వచ్చింది? ఆ వ్యక్తికి మీరు అంత ప్రాముఖ్యం ఇచ్చి అంటే అందరినీ ఒకేలా చూడాలి కదా మీడియా అంటే. కాదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరినన్నా ఫేమస్ అవ్వాలనుకుంటే హరీష్ని ట్యాగ్ చేస్తే చాలు అనేది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. అంటే పనికిరాని వాళ్ళు అదే సార్, అది మీ అభిప్రాయం, అది మీ అభిప్రాయం, నా అభిప్రాయం కాదు. ఓకే, సో మీ అభిప్రాయానికి నేను సమాధానం చెప్పలేను. సెకండ్ థింగ్, ఏంటి ఎవడో ఏదో రాస్తే భయపడతారని చెప్పి మీరు ఎందుకు రాస్తారు? భయపడేవాడు అసలు ట్విట్టర్లోనే ఉండడు. రేపు పొద్దున మీరు కనుక అతనిలాగా రాస్తే అంతకు 100 రేట్లు మిమ్మల్ని కూడా అలాగే మాట్లాడతాను, అలాగే రిప్లై ఉంటుంది. అంటే అలాగే ఇంటర్వ్యూ కూడా ముందిస్తారా? ఇంటర్వ్యూ ముందు వెనక లేదండి, ఇంటర్వ్యూ వినండి వినండి, ఇంటర్వ్యూ ముందు వెనక లేదు. అతను ఎప్పటి నుంచో ఇంటర్వ్యూ ట్రై చేస్తున్నాడు, ఒక వ్యక్తి నాకు చెప్పాడు, అది నిజం కాదు కూడా తెలియదు, అతను దాన్ని ఖండించాడు కాబట్టి. సో అయితే ఈసారి అతనితోనే మొదలు పెడదాం, చాలా క్యాజువల్గా తప్ప. వీళ్ళు మిగతా వాళ్ళ లిస్ట్ రాయండి, సురేష్ గారి పేరు కొట్టేయండి, ముందు ఈయన పేరు బయట తీసాడు అలా, మీకు ఓపిక ఉంటే దీన్ని బయటకు వెళ్ళగానే ఇంటర్వ్యూ ఇస్తాం మీకు. హరీష్ గారు, హరీష్ గారు ఎక్కడ, హరీష్ గారు ఎక్కడెక్కడెక్కడ, హరీష్ అన్న, హాయ్, ఐఎమ్ ఫణి కుమార్ సార్. యాక్చువల్గా మొన్న ట్విట్టర్లో ఒక ట్వీట్, మీరు మోడర్న్ రాఘవేంద్రరావు అని చెప్పి సిద్ధార్థ్ సాంగ్ రిలీజ్ అయిన వెంటనే, మీ గ్లామర్ సాంగ్స్ ఇన్స్పిరేషన్ ఆయననా ఎక్కువ మీరు? మోడర్ను మోడర్న్ రాఘవేంద్రరావు గారు అని మిమ్మల్ని వినండి, ఆయన పొగుడుతున్నాడు ఒక నిమిషం. మిమ్మల్ని మోడర్న్ రాఘవేంద్రరావు గారు అని చెప్పేసి ఒక నాకు వినిపించిందండి, మీరు 2-3 సార్లు అంటే బాగుంటుందని ఊరికి అన్నాను. థ్యాంక్ యూ అండి. యా, అంటే రాఘవేంద్ర గారు లెజెండ్ కదా, ఆయన ఆయన్ని అనుకరించడం అంత ఈజీ కాదు, బట్ అలాంటి కాంప్లిమెంట్ కాంప్లిమెంట్ అంతే, దానికి ఏం అర్థం అంటే. థ్యాంక్ యూ. అండ్ వన్ మోర్, మీకు పురాణాల జ్ఞానం కూడా ఎక్కువ అన్న, చాలా ఎక్కువ సార్లు చూసాము. అయితే మీ నుండి కూడా కల్కి లాంటి సినిమా ఒకటి ఎక్స్పెక్ట్ చేయొచ్చా? కల్కి అని కాదండి, అంటే నా నాకు కల్కి ఇస్ అ వండర్, విజువల్ వండర్ టు మీ. నేను కల్కి లాంటి సినిమాని ఎప్పుడు ఆలోచించలేదు, బట్ ఏదైతే ఇతిహాసం సారాంశం ఉందో, ఏదైతే పురాణ సారాంశం ఉందో, అంటే ఒక ధర్మరాజుని చూసి కానీ, ఒక కర్ణుడిని చూసి కానీ, ఒక అర్జునుడు కానీ, ఒక ద్రోణాచార్యుడు కానీ, ఒక పరశురాముడు కానీ, ఈ క్వాలిటీస్ ఉండే హీరోయిజం అంటూ డెఫినెట్గా చూపిద్దాం అనుంది నాకు. జీవిజీ, జీవీ గారు, మీరు గబ్బర్ సింగ్ తీసుకున్నా కూడా, దెన్ గద్దలకొండ గణేష్ తీసుకున్నా కూడా సార్, గద్దలకొండ గణేష్, అవును, ఈ రెండు ఫిల్మ్స్ దే ఆర్ లైక్, దే ఆర్ నాట్ రీమేక్స్, దే ఆర్ అడాప్టేషన్స్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మూల కథ ఒకటి తీసుకొని యూ కంప్లీట్లీ చేంజ్డ్ ఎవ్రీథింగ్. నేను ఈ ఫిల్మ్ ఒరిజినల్ రైట్ కూడా థియేటర్లో చూశాను. ఇట్ ఈస్ లైక్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇట్స్ ఎ సీరియస్ కంటెంట్ డ్రివెన్ యాక్షన్ ఫిల్మ్. దీన్ని మీరు చాలా మోడిఫైస్ చేశారు, అండ్ ఇట్ మోర్ దాన్ దాట్ ఐ కెన్ సీ ఏ లాట్ ఆఫ్ నాస్టాల్జియా. ఫర్ ఎగ్జాంపుల్ హమ్ ఆప్కే అకౌంట్లో సాంగ్ తెలుగు వర్షన్ పెట్టేసేసి, సో రొమాంటిక్, దెర్ ఈస్ నో రొమాన్స్ ఇన్ దట్ ఫిల్మ్. సో ఐ థింక్ లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ thinking that it's a remake, probably it should be told as an adaptation. Yeah. Only basic point is going to re-rate this. That is how it is, right? Thank you so much for understanding so deeply, Jeevi Garu. Adaptation ane padam naaku nachindi, nenu ettukunnanu ye padam cheppali ellu gaani. Definitely ga, see, nenu ghost ga oka 30-40 cinemalu writer ga vachanandi. So, writing anedi naaku pedda, ante naaku chaala ishtamaina pani. So, sontanga raaskapodam adu. ఒక ఇంకో రైటర్ని గుర్తించినప్పుడే కదా మళ్ళీ రైటర్ ఏంటో తెలుస్తుంది. సో నాకు ఒక కథ విపరీతంగా నచ్చింది అనుకోండి, సంవత్సరానికి అన్ని లాంగ్వేజ్లు కలిపి మోర్ దెన్ 100 ఫిల్మ్స్ వస్తాయి. ఎప్పుడో వచ్చిన ఒక 7 ఏళ్ల క్రితం వచ్చిన ఒక సినిమా నాకు నచ్చింది అంటే దెర్ ఈస్ సంథింగ్ ఐ వాంట్ టు టెల్ ద స్టోరీ. అట్ ద సేమ్ టైం మీ చాలామంది తెలియదేమో, సొంతంగా ఒక కుర్రోడు, ఇందాక ఒక ఇంటర్వ్యూ చెప్పాను, సొంతంగా ఒక కుర్రోడు ఎగ్జామ్ రాస్తాను అనుకోండి, ఫాదరు నీకు ఎన్ని మార్కులు వచ్చినా పర్లేదు నువ్వు రాయి అంటే అతని మైండ్ సెట్ ప్రెషర్ ఉండదు. అది ఒరిజినల్ సినిమా తీసుకోవడం పరిస్థితి. ఆల్రెడీ ఒక లాంగ్వేజ్లో హిట్ అయితేనే మనం రీమేక్ చేస్తాం, లేకపోతే చేయం డెఫినెట్గా. సో ఈ రీమేక్ చేసినప్పుడు ఎలా ఉంటుందంటే, చూసావా పక్కింటోడికి ఆల్రెడీ 95-99 వచ్చేసినాయి, మరి నేను రాస్తావు చూడు అన్నప్పుడు ప్రెజర్ ఎక్కువ ఉంటుంది. సో నా దృష్టిలో రీమేక్ చేయడమే చాలా కష్టం అండి. సో అందుకు నేను నాకు కంఫర్టబుల్గా మార్చుకుంటుంటాను. రైట్. అనదర్ థింగ్, భాగ్యశ్రీ, భాగ్యశ్రీ చెప్పండి సార్.
ఇంకోటి బాలీవుడ్లో మనకి రైడ్ ఫిల్మ్ కానీ రీసెంట్గా వచ్చిన కిల్ కానీ మొదటి నుంచి లాస్ట్ వరకు దే జస్ట్ స్టక్ విత్ ద కంటెంట్. కానీ మన తెలుగులో అటువంటి ఫిల్మ్స్ ఎక్కువ రావట్లేదు, అంటే ఇట్స్ వైస్ వర్స్ ఆల్సో, జనాలు కూడా అంత ఎంకరేజ్ చేయరు. సో ఆ సిచ్యుయేషన్ ఎప్పుడు మారిద్ది అనుకుంటున్నారు? వేర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్స్ సార్? ఐ థింక్ దర్ ఆర్ లాట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ ఫర్ ఎక్స్ట్రీమ్లీ కంటెంట్ డ్రివెన్స్ అండి. అంటే నా ఉద్దేశం ఉంది అంటే ఐఎమ్ సమ్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ మెట్ అని ఒక ప్రావబ్ ఉంది ఇంగ్లీష్లో. చిన్నప్పటి నుంచి నేను చదివిన పుస్తకాలు, నేను చూసిన సినిమాలు, నాకు నచ్చిన ఎంటర్టైన్మెంట్, నేను ఇదే తీద్దాం అనుకుంటాను తప్ప. ఇప్పుడు కొత్తగా అక్కడ ఏదో ఒక కంటెంట్ బేస్డ్, ఇప్పుడు ఒక మంజుమల్ బాయ్స్ అనే ఒక ఎక్స్ట్రాడినరీ ఫిల్మ్ వచ్చింది. మంజుమల్ బాయ్స్ సినిమాని ఎప్పుడు తీయలేనండి, ఓపెన్గా చెప్తున్నా మీకు. అది అతని డైరెక్టర్ ఫార్టీ, అది అతని స్ట్రెంగ్త్. నా సినిమాలో లోపలికి వచ్చిన తర్వాత జనాలు బయట ప్రపంచాన్ని మర్చిపోవాలి అనుకుంటాం తప్ప బయట ప్రపంచంలో ఉన్న వాస్తవికతకి అద్దం పడుతూ సహజత్వానికి దగ్గరగా ఇలాంటివి నేను నమ్మనండి. భాగ్యశ్రీ హియర్ ఫస్ట్. హాయ్, మైసెల్ఫ్ హేమమాలి హియర్. సో గుడ్ టు సీ యూ, వెల్కమ్ టు టాలీవుడ్ ఇండస్ట్రీ అని చెప్తాను. సో వాట్ యు లైక్ ఇన్ సౌత్ ఫిలిం ఇండస్ట్రీ అండ్ పర్టికులర్లీ తెలుగు సినిమాస్ అంటే ఏం చెప్తారు? I love the people here. I think they're so welcoming. I don't feel like I'm in a different city. I feel at home here. I think I love the simpleness. Everyone's so humble and respectful more than anything. So I think that makes me feel at home. So, and how is working with Harish Garu and your first movie actually, working with Harish Garu? Ante, he's my first director. So he'll always hold a special place in my life because obviously going forward I will meet a lot of directors with beautiful scripts, but there's always that one special director who puts faith in you and gives you that chance and introduces you to this world, and I think I'm beyond grateful to him for that. And there is one news that I don't know whether it is true or not. So you got a chance of Eagle movie before in People Media Factory lone Eagle movie chance meeku vaste Raviteja garu tho chesadi, you rejected ani cheppo oka news circulate. And sorry, is I it don't true know about that news. Okay. Thank you. Naku indaka oka message ichindandi, peru cheppaledu, oka message ayithe ochindi. కొత్త కొత్త డైరెక్టర్ని ఇంట్రడ్యూస్ చేస్తున్నట్టే కొత్త జర్నలిస్టులను చాలామంది ఉన్నాము, మాకు కొంచెం క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ రావట్లేదు అని ఒక మెసేజ్ వచ్చింది. ఎవరన్నా న్యూ జర్నలిస్టులు ఉంటే ఇప్పటివరకు క్వశ్చన్ అడగిన వాళ్ళు ఎవరైనా అడిగితే ఐ లవ్ టు ఆన్సర్. హరీష్ గారు, హరీష్ గారు, హరీష్ గారు, యా హాయ్ సార్. ఒక్క రెండు క్వశ్చన్లు ఫస్ట్ టైం వాళ్ళకి ఇవ్వండి దయచేసి. నా మెసేజ్ వచ్చింది, ఎవరు చేశారు తెలియదు మరి. యా, ఆయనంక గారు బాలీవుడ్లో చాలా పెద్ద డిఓపి, టాలీవుడ్లో మీతోనే డీజే నుంచి కంటిన్యూస్గా వర్క్ చేస్తున్నారు. హీ డెంట్ వర్క్ విత్ ఎనీవన్ ఎల్స్ సో ఫార్. ఎప్పుడో రాజీవ్ మెనన్తో పనిచేశారు సౌత్లో, ఇప్పుడు హీఈస్ వర్కింగ్ విత్ యూ. సో వాట్ ఈస్ యువర్ డైనమిక్ లైక్ విత్? ఇద్దరు ఆన్సర్ చేయండి. ఇట్స్ వెరీ సింపుల్. ఐఎమ్ ఆల్సో షూటింగ్ ఇన్ బాంబే. సో ఐ జస్ట్ మేక్ షూర్, సీ వీ హ్యావ్ మై బాండ్ విత్ హిమ్ ఈస్ నాట్ జస్ట్ దాట్ ఆఫ్ అ డైరెక్టర్ కెమెరామెన్. ఐ థింక్ వీఆర్ మోర్ లైక్ బ్రదర్స్. So any day he will always get the priority. So he always tells me, okay, listen, I am from September, November, we are going to do something. I make sure I am definitely at that time not doing a Hindi film. He always changes dates for me. Like for example, I am doing a Varun Dhawan film right now. We are going to release the film. We still have 5 days of work left. Look at him, instead of taking release pressure, he shifted 5 days of shooting for me. So when he can do like this, you definitely know that I will do something. No, this is, there is something unspoken amazing relationship we have, sir. Malli unspoken ante malli gabukana anukore danna martaru babu idra anna dammalu antaru. Harish garu, Harish garu, one more question. Yeah, so ippudu remake fatigue gurinchi already oka discussion nadustundi, kani deento paatu I feel like prathi nela lekapothe prathi rendu nelalku oka period film ostundi. 10 సంవత్సరాల క్రితం అది పరిస్థితి కాదు, ఎప్పుడో ఒకసారి ఒక పీరియడ్ ఫిల్మ్ వచ్చేసింది. ఐ థింక్ బడ్జెట్స్ అన్నీ అఫోర్డబుల్ అయిపోయినాయి కాబట్టి పీరియడ్ ఫిల్మ్స్ ఎక్కువ వస్తున్నాయి ఇప్పుడు. సో కానీ బట్ వజన్ దట్ అ కన్సర్న్ ఫర్ యూ? ఎందుకంటే మీరు స్టార్టింగ్లో ఉన్నారు, 80స్లో సెట్ అయ్యిందా, ఆ నొస్టాల్జియా ఫ్యాక్టర్ ఉందని. కానీ ప్రతి ఫిల్మ్ నొస్టాల్జియా ఫ్యాక్టర్ వాడుతుంటే అది మీకు కన్సర్న్గా లేదా, అది యూఎస్పీ ఉండదని? అంటే ఎవరి మీద కాన్ఫిడెన్స్ ఉంటుంది అండి, ఎవరి మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా డెఫినెట్గా. సో ఆ కాన్ఫిడెన్స్తోనే ముందుకెళ్తాం. హరీష్ గారు, హరీష్ గారు, దిస్ ఇస్ శ్రవణ్ ఫ్రమ్ తెలుగు కల్ట్. ఇప్పుడు ఇది సబ్జెక్ట్ వచ్చి యూనివర్సల్ సబ్జెక్ట్, ఐడి రైట్స్ అనేది.
ఆల్రెడీ హిందీలో రైడ్ అనేది ఆల్రెడీ తీసుకొని మీరు కాన్సెప్ట్ ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. మీరు సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజెస్లో ఎందుకు రిలీజ్ చేయట్లేదు అంటే ఓటీటీ డీల్లో ఏమైనా తెలుగులో రిలీజ్ చేయడానికి టైం సరిపోవట్లేదు బాబు, ఇంకా మళ్ళీ సౌత్ ఇండియాలో వేరే లాంగ్వేజ్ అంటే కష్టం. అవితేజ గారు ప్రీవియస్ మూవీస్ చూసుకుంటే టైగర్ నాగేశ్వరరావు కానీ ఈగల్ కానీ వేరే లాంగ్వేజ్లో రిలీజ్ చేశారు. సో ఇది ఎందుకు రిలీజ్ ప్లాన్? అదే చెప్పే మీ ఆన్సర్ అట్లా. ఈ రిలీజ్ డేట్ ఇలా వస్తుంది మాకు కూడా తెలియదు. తెలుగుకే చాలా టైట్గా రిలీజ్ కష్టపడాల్సి వస్తుంది. మిగతా లాంగ్వేజ్ అంటే ఇట్స్ ఐ థింక్ ఐ డోంట్ హావ్ టైం. మీరు హ్యాపీగా ఫీల్ అయ్యే ఒక న్యూస్ చెప్తానండి. చెప్పండి సార్. నిన్న అర్బాజ్ ఖాన్ని ఇంటర్వ్యూ చేశాను నేను. చేసినప్పుడు దబాంగ్ విషయం ప్రస్తావన వచ్చింది. తను చెప్తూ గబ్బర్ సింగ్ సినిమాని మళ్ళీ మేము రీమేక్ చేయాలనిపించేలాగా చేశారు. థ్యాంక్ యూ అండి. సో మీరు ఎప్పుడైనా రీమేక్ చేయాలనుకుంటే ఆ సినిమా ఏ ఎలాంటి ఛాలెంజెస్ ఫేస్ చేసి మీరు మీకు ఒక ఛాలెంజ్ వేసుకుంటారు? గబ్బర్ సింగ్ మళ్ళీ రీమేక్ చేయడమా? నాకు అర్థం కాల. ఎనీ రీమేక్ చేసేటప్పుడు చెప్ అదే సార్. ఇప్పుడు వాళ్ళే అన్నారు మళ్ళీ చేస్తామని. స్టిల్ కొంతమంది రీమేక్ రీమేక్ అంటారు. ఇంకా దానికి నేను ఏం మాట్లాడతాను? ఇది ఏం లేదండి. నేను ఆలోచించేది ఏంటంటే అది ఆల్రెడీ ఇంకోళ్ళు చేశారా, ఒక పుస్తకంలో వచ్చిందా, ఇంకో చోట వచ్చిందా కాదు. నాకు అది నచ్చి నేను కనెక్ట్ అయ్యి దీనికి నేను న్యాయం చేయగలుగుతానప్పుడు నేను ఐ జంప్ ఇన్ టు ఇట్. యాడింగ్ టు దట్ ప్రొడ్యూసర్ విష్ణుప్రసాద్ సార్. హాయ్ సార్, గుడ్ ఈవినింగ్, దిస్ ఇస్ మాధవ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రమ్ ఆల్ ఆఫ్ అస్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ యూ సార్ ఫర్ సెలబ్రేటింగ్ జనసేన చీఫ్ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీ. పదేళ్ల కష్టం, 100% స్ట్రైక్ అండ్ ల్యాండ్ స్లైడింగ్ విక్టరీని ఇండస్ట్రీ తరఫున సెలబ్రేట్ చేసిన ఏకైక వ్యక్తి మీరే. మా అందరి తరఫున కూడా హృదయపూర్వక శుభాకాంక్షలు. అండ్ హరిశంకర్ గారు, యాక్చువల్లీ ఒక్క నిమిషం లెట్ హిమ్ సార్ ఆన్సర్ ప్లీజ్. జై పవన్ స్టార్. ఎస్ సార్, ప్లీజ్ ఆన్సర్. అంటే నేను ఇండస్ట్రీతో కోఆర్డినేట్ చేసి ఒక ఈవెంట్ చేద్దామన్న ప్లానే ఉండేదండి. కాకపోతే విత్ ఇన్ ఎ వీక్ నేను అమెరికాకు పోవాల్సి వచ్చింది. అందుకే అంటే లార్జర్ స్కేల్లో కాకుండా జస్ట్ అంటే నాకు తెలిసిన సర్కిల్తో చేయగలిగినాను. సో దట్స్ ద ఈవెంట్ టు సెలబ్రేట్ అండ్ వీ వాంట్ టు సెలబ్రేట్. ఎస్ సార్. హరీష్ శంకర్ గారు అన్న, హరీష్ అన్న అన్న, థ్యాంక్స్ టు యూ యాజ్ వెల్. హరీష్ అన్న, థ్యాంక్స్ టు యూ యాజ్ వెల్. యా హరీష్ అన్న, యా యాక్చువల్లీ మీ దాంట్లో మాస్ అండ్ కమర్షియల్ థింగ్స్ ఎలా అయితే చూపిస్తారో, ఐ రియలీ లవ్ యువర్ ద ఆర్ట్ ఆఫ్ రొమాన్స్ యాక్చువల్లీ. సో వాట్స్ ద రిథమ్ ఇన్ ఇట్ అంటే ఏం చెప్తారు? వాట్స్ ద రిథమ్ ఆఫ్ వాట్ ఈస్ యువర్ రిథమ్? ఇట్స్ ద రొమాంటిక్ రిథమ్. అంతేనా? ఐ డిడ్ గెట్ యువర్ క్వశ్చన్. ఐ మీన్ అంటే ఏమన్నా ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మీ క్వశ్చన్ నాకు అర్థం కాలేదు సార్. మీ ఆర్ట్ ఆఫ్ రొమాన్స్ లో ఆ రిథమ్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తారా మాకు? ఇట్స్ బికాస్ ఆఫ్ లాట్ ఆఫ్ లిటరేచర్ ఐ రెడ్. అంతే. హరీష్ గారు సార్, ఒక్కొచ్చు సార్, ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందా ఉండదా అనేది కూడా ఒకసారి ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్. ఇంకోటి జనసేన పార్టీ విజయంలో కూడా మీరు డైలాగ్ ఒకటి వచ్చింది కదా సార్, గాజ్ అంటే సైజ్ కాదు. బట్ మీది కూడా ఒక పార్ట్ ఆఫ్ అంటే మీరు కూడా పార్టీకి కూడా అది ఒక పెద్ద ప్రమోషన్ కూడా అయింది. బట్ ఉస్తాద్ భగత్ సింగ్ రిలీజ్ ఉంటుందా ఉండదా అని ఫ్యాన్స్ అడుగుతున్నారు సార్. నేను ఫ్యాన్స్తో మాడతా. భాగ్యశ్రీ గారు సరే, భాగ్యశ్రీ కాబట్టి భాగ్యశ్రీ గారు సీనియర్ జర్నలిస్ట్ అందరి క్వశ్చన్స్ అయిపోయినట్టేనా? సీనియర్ జర్నలిస్ట్ అందరివి అడగండి ఫాస్ట్ గా. భాగ్యశ్రీ గారు. Yes, ma'am. ఒక్క నిమిషం ప్లీజ్ క్వశ్చన్ తీసుకుందాం. భాగ్యశ్రీ గారు. Yes. Yeah. అడిగేసే అంజలి. యా. సో భాగ్యశ్రీ గారు అడిగేసే, చెప్పు చెప్పు. సో ఐఎమ్ అంజలి ఫ్రమ్ తెలుగు టిఎఫ్పిసి. వన్ క్వశ్చన్. Yes, please. యా. సో స్పెషల్గా తెలుగు ఫిలిం ఇండస్ట్రీ మీకు అంటే లైక్ మీకు నచ్చిన విషయం ఏంటి? వాట్ ఈస్ ద స్పెషల్ థింగ్ యూ లైక్? వాట్ డూ యూ లైక్ ద మోస్ట్ అబౌట్ తెలుగు ఫిలిం ఇండస్ట్రీ? ద ఆడియన్స్, ద ఫ్యాన్స్. ఐ లవ్ దెమ్. ఐ లవ్ యూ ఆల్. ఇకపోతే నా పర్సనల్ రిక్వెస్ట్, పాత్రికేయ మిత్రులందరికీ నా పర్సనల్ రిక్వెస్ట్, 2000 ఇందాక ఒక మిత్రుడు చెప్పినట్టు 2019లో నా సినిమా రిలీజ్ అయింది. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత సినిమా వస్తుంది. ఎక్కడో ఎవరో తప్పుగా మాట్లాడితే, ఎవరో ఎక్కడో తప్పుగా మాట్లాడితే నేను ఏదో కౌంటర్ ఇచ్చా అని వాళ్ళ షూలో మీరు కాలు పెట్టి ఆలోచించకుండా
దయచేసి ఈ సినిమాని బాగా ప్రమోట్ చేయాలని సవినయంగా మీ అందరినీ కోరుకుంటున్నా. థ్యాంక్ యూ సో మచ్.